ఈ విషయంలో నీవు అవివేకుడిగా ప్రవర్తించావు. దేవుని మీదే తిరుగుబాటు చేస్తున్నావు. దేవుని ఆజ్ఞలకు తిరుగుబాటు చేసి ఇంకా నీవు సోతి చెప్పుడు దేవునిని ఇంకా నీవు ఆయన హృదయాన్ని ఇంకా నీవు బాధపరుస్తున్నావు. దేవునికి స్తోత్రము. కొంతమంది తప్పు చేసినాక దాన్ని ఏం చేస్తారు చెప్పండి? సమర్థించుకుంటూ ఉంటారు. కొంతమందిని చూస్తుంటాం ఏదన్నా చేశారు అంటే తక్షణమే దానికి సమాధానం చెప్తుంటారు వారి దగ్గర. ఎందుకంటే దానికి ముందుగానే ఆలోచనలకు సరిపడా ఆ తప్పును సమర్థించుకోవడానికి వాళ్ళ దగ్గర ఆలోచనలకు మాటలు దాగి ఉంటాయి. దేవునికి స్తోత్రము. అలా కనుక వారు చేసిన దానిలో దేవుడికి సంతోషం లేదు. కనుక చెప్పింది సరి చేసుకోవటమే దేవుని యొక్క చిత్తమై ఉన్నది. కనుక అందుకే సౌలు ఎంతగానో దేవుని సన్నిధిలో అక్కడ అంటున్నాడు, దేవుడు చెప్పింది చెప్పినట్లుగా చేశాను, దేవుడు ఎందుకని నా రాజ్యాన్ని తీసేస్తున్నాడు, నేను ఏ తప్పు చేశాను అని అక్కడ సమూయేలు గారి దగ్గర ఎంతగానో బాధపడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము. చూడండి ఎబ్రీలకు రాస్తున్న పత్రిక 10:36 మీరు దేవుని చిత్తమును నెరవేర్చే వారైతే వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమయ్యి ఉన్నది. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది. ఇంకా కాలము బహు కొంచెముగా ఉన్నది. వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసమూలముగా నిలుసును కాని అతడు వెనుకకు తీసిన యెడల అతని యందు నా ఆత్మకు సంతోషము ఉండదు అంటున్నాడు. దేవుడు ఏమన్నారు చెప్పండి? అక్కడ మొదటి వచనములో 36లో మీరు దేవుని చిత్తము నెరవేర్చేవారైతే మీరు వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఎంతో ఓర్పు అవసరమయ్యే ఉన్నది. దేవుని వాగ్దానం మీలో నెరవేరాలి అంటే, దేవుని ప్రణాళిక మీలో నెరవేరాలి అంటే దేవుడు అంటున్నాడు ఆ వాగ్దానము పొందే వారిగా ఉండాలి అంటే ఓర్పు మీకు ఎంతో అవసరమై ఉన్నది. ఓర్పు చాలా అవసరం. దేవుని మాట నీలో నెరవేరాలి అంటే, దేవుని ఆశీర్వాదాలు ఫలాలు నీవు పొందాలి అంటే నీకు వాగ్దానము పొందు నిమిత్తము నీకు ఓర్పు ఎంతో అవసరమై ఉన్నది. దేవుని యొక్క ప్రణాళిక మనలో నెరవేరాలి అంటే, దేవుడు అందరికీ వాగ్దానాలు చేస్తాడు కానీ నిలబెట్టుకునేవారు కొంతమంది, పోగొట్టుకునేవారు అనేక మంది. కనుక సౌలు ఏం చేశాడు చెప్పండి? దేవుని యొక్క చిత్తాన్ని కొంతకాలం నెరవేర్చాడు. ఆ తర్వాత ఏం చేశాడు? తన సునీతి మాటలతో నడుచుకుని దేవుని ప్రణాళికకు దూరమైపోయాడు. అలాంటి వారు వెనక్కి తిరిగిన వెడల దేవుని ఆత్మకు సంతోషము కలగదంట. అలాంటి వారు, ఎందుకంటే దేవుని ప్రణాళిక నెరవేర్చాలి అంటే దేవుని యొక్క ప్రణాళికలో నడుస్తూ వారు వెనక తట్టు చూసి ఉన్నారు అంటే దేవుని ప్రణాళిక వారిలో నెరవేరదు. కనుక అట్టి వారి వల్ల దేవునికి సంతోషము కలగనే కలగదు. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు అన్ని విషయాలలో మనల్ని ఎంతగానో ప్రేమించిన చూడండి, సంఖ్యాకాండము 20:12 మోషేతో దేవుడు ఏం చెప్పున్నాడు చెప్పండి? అప్పుడు యెహోవా మోషే అహరోనులతో నీవు ఇశ్రాయేలీల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను నీవు సన్మానించినట్లు నన్ను నమ్ముకొనబోతివి. కనుక ఈ సమాజమును నేను వారికి ఇచ్చిన దేశములోనికి మీరు తోడుకొని పోరని చెప్పెను. చెప్పి ఉన్నాడు. మోషే ఏం చేస్తాడు చెప్పండి? గొప్ప నాయకుడు. మోషే ఎలాంటి నాయకుడు చెప్పండి? ఇశ్రాయేలీయులలో గొప్ప ప్రవర్త. ఎందుకంటే దేవుని ఆలోచనలను దేవుని మనస్సు ఎరిగినవాడు మోషే. దేవుడు అన్నాడు, ఇదిగో మోషే నా ఇల్లంతటిలో కూడా నమ్మకస్తుడంట. అలాంటి నమ్మకస్తుడే దేవుని యొక్క ప్రణాళికలో ఒక్క విషయంలో తప్పిపోయాడు. ఏ విషయంలో తప్పిపోయాడు చెప్పండి? దేవుని యొక్క చిత్తము అక్కడికి వెళ్ళి, ఇదిగో ఆ బండ దగ్గరకు వెళ్ళి
ఇదిగో నేను నీ కన్నుల ఎదుట చూపిస్తున్న ఇశ్రాయేలీయులు ప్రజలు సమూహము వారి పశువులు అన్ని నీళ్లు తాగటానికి వారు ఎంతగానో మరి వేదనతో వారు అడుగుస్తున్నారు కనుక మోషే నీ వెళ్ళి ఆ బండ దగ్గరికి వెళ్ళి ఆ బండతో నీవు మాట్లాడు, మాట్లాడితే నేను ఆ బండలో నుంచి నీరిస్తాను. వారి పశువులకు అలాగే మనుషులకు అలాగే ప్రతి ఒక్కరు కూడా తాగి తృప్తి పొందుతారు కనుక నీవు అక్కడికి వెళ్ళి ఆ బండతో మాట్లాడు. దేవునికి స్తోత్రము. అలాగే అంతకుముందు మోషే ఏం చేశాడు చెప్పండి? ఒక బండ దగ్గరకు వెళ్ళి కొట్టమంటే కొట్టాడు. కొట్టినప్పుడు ఆ బండలో నుంచి నీళ్లు వచ్చినాయి. ఇశ్రాయేలీయులు సమూహం అంతా కూడా ఆ జన సమూహం నీరు తాగారు, వారి పశువులు కూడా తాగినాయి. అలాగే ఇప్పుడు దేవుని కార్యాలు చూసిన ఈ ప్రజలు ఏం చేశారు చెప్పండి? మోషే మీద సణుగుతున్నారు. ఈ అరణ్యములో చూడండి, కీర్తన గ్రంథము 78:19 చదవండి. దేవుడు భోజనమును సిద్ధపరచగలడా అనుచు. దేవుడు భోజనమును సిద్ధపరచగలడా అనుచు. అనుసు. వారు దేవునికి విరోధముగా మాట్లాడిరి. వారు దేవునికి విరోధముగా మాట్లాడిరి. ఆయన బండను కొట్టగా, ఆయన బండను కొట్టగా నీరు ఊపికెను, నీళ్లు ఊపికెను, నీళ్లు కాలువలై పారెను, నీళ్లు కాలువలై పారెను. ఆయన ఆహారం ఇవ్వగలడా, ఆయన ఆహారం ఇవ్వగలడా. ఆయన తన ప్రజలకు మాంసము సిద్ధపరచగలడా, ఆయన తన ప్రజలకు మాంసము సిద్ధపరచగలడా అని వారు చెప్పుకొనిరి. వారు చెప్పుకొనిరి. యెహోవా ఈ మాట విని, యెహోవా ఆ మాటలను విని కోపగించెను, కోపగించెను యాకోబు సంతతిని, యాకోబు సంతతిని దహించి వేయుటకు, దహించి వేయుటకు అగ్ని రాజును, అగ్ని రగలబెట్టాడు. దేవునికి స్తోత్రము. ఇశ్రాయేలీయులను బానిసల చేతిలో నుండి, ఆ ఇనప ఇబ్బంది కొలుములో నుండి, వారిని అనేక శ్రమలలో నుంచి దేవుడు విడిపించి ఐగుప్తు దేశమంతా కూడా నాశనము చేసి ఇశ్రాయేలీయులను విడిపించని ఆ ఐగుప్తు ప్రజలు బానిసత్వంగా వాడుకున్న ప్రజలు ఇశ్రాయేలీయులను విడుదల చేయము అని వారందరూ కూడా ఏకముతో వారిని పట్టుకున్నప్పుడు దేవుడు ఏం చేశాడు చెప్పండి? వారందరినీ కూడా నాశనము చేసి తెగుళ్లను పంపి ఐగుప్తు దేశము వారి కనుల ఎదుట, ఇశ్రాయేలు కనుల ఎదుట నాశనము చేసి వారిని బయటికి తీసుకుని వచ్చి పాలు తేనెలు ప్రవేశించే దేశంలో మిమ్మల్ని నేను ప్రవేశింప చేస్తానని వాగ్దానం చేశాడు. కానీ వారు ఏం చేశారు చెప్పండి? వారి కనుల ఎదుట అన్ని కార్యాలు చూశారు. వారు దేవునితో నడిచారు. క్షణము కూడా ప్రతిదానికి దేవుని మీద ఏం చేస్తారు చెప్పండి? ఈ అరణ్యంలో నీళ్ళు ఇవ్వగలడా, ఈ అరణ్యంలో ఆహారం ఇవ్వగలడా, ఈ అరణ్యంలో మాంసము మనకు సిద్ధము పరచగలడా, అలాగే ఈ అరణ్యంలో మనల్ని నడిపించి పాలు తేనెలు ప్రవశించే దేశం అనేది ఉన్నదా, అక్కడికి మనం వెళ్ళగలమా అని చెప్పి దినదినము క్షణక్షణము ఏం చేస్తారు చెప్పండి? హృదయ ఆలోచనలో తప్పిపోయి దేవుణ్ణి వారు శోధించారంట. దేవుడు వారికి పాలు తేనెలు ప్రవశించే దేశంలో మంచి స్వస్థగా అయింది, స్వస్థమైన దేశంలో వారికి మంచి ఆహారం ఉండే దేశంలో బలమైన ఆహారాన్ని పెట్టే దేశంలోనికి వాగ్దానము చేసి మోషే చేత వారిని నడిపిస్తూ ఉంటే దినదినము దేవుని కార్యాలు చూసి దినదినము దేవుని యొక్క పరలోక మన్నాను తింటూ పరలోకములో నుండి దేవుడు వారికి పంపించిన ఆశీర్వాదాలన్నీ పొందుకొని దినదినము కూడా దేవుణ్ణి వారు శోధించారు. దేవునికి స్తోత్రము. అలా ఆ శోధనలో మోషే విసిగిపోయాడు. మోషే విసిగిపోయి అక్కడ అంటున్నాడు, ఆ బండ దగ్గరకు వెళ్ళి నీవు మాట్లాడు. ఆయన అరణ్యంలో వెళుతూ ఉండగా అది కనీసం 3,000 మైళ్ళ కన్నా కూడా ఎక్కువ ఉంటుంది. ఆ అరణ్యంలో నేను వెళ్ళా. ఆ అరణ్య మార్గంలో వెళుతూ ఉండగా అంతా ఎడారి ప్రదేశం, చుట్టూ కొండలు, కొండల మధ్యలోంచి వెళుతున్నాం. ఆ కొండల మధ్యలో రాగి ఉన్నది, ఇనుము ఉన్నది, ఇత్తడి ఉన్నది. అలాంటి దేశంలో అంత భయంకరమైన ఎడారిలో వెళ్ళినప్పుడు దేవుడు వారికి ఆహారాన్ని ఏ రీతిగా సిద్ధపరిచాడో ఆ మార్గంలో వెళ్ళే వాళ్ళందరికీ కూడా ఆశ్చర్యము కలుగుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రము. అలాంటి మార్గంలో నేను వెళ్ళినప్పుడు ఇశ్రాయేలీయులు మా పితరులు ఈ మార్గంలో నీళ్లు తాగారా, ఈ మార్గంలో దేవదూతలు తినే ఆహారాన్ని తిన్నారా, ఈ దేవదూతలు తినే ప్రతి ఒక్కటి కూడా వారికి దేవుడు పెట్టి ఉన్నాడే, ఖర్జూర మట్టలు, ఖర్జూర పళ్ళు తిన్నారు, పచ్చని
వారికి ఎందుకంటే కాలు వాయలేదు, చెప్పు తెగిపోలేదు, వారి బట్టలు పాతగిల్లలేదు. అలాంటి వాతావరణంలో మన పితరులు నడిచారు అని ఆ మార్గంలో వెళ్ళే వాళ్ళు అందరూ కూడా ఆ మార్గాన్ని చూసి సంతోషిస్తూ సంతోషంతో దేవుని ఆరాధించేవారు ఆరాధిస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రము. అలాంటి మార్గమును మోషే ఒక బండ ఉన్నది అక్కడ మేము చూసాము. ఆ బండ రెండు సీలికలుగా సీలిపోయింది. ఆ బండతో దేవుడు కొట్టినది, మోషే కొట్టినప్పుడు రెండు సీలికలుగా సీలిపోయింది. అక్కడ నీటి ఓటలకు ఈరోజు కూడా ప్రవాహముగా వెళ్ళిన జాయలు కనబడుతూనే ఉంటాయి. దేవునికి స్తోత్రము. అలా కనుక అలాంటి నీటి ఓటల మధ్యలో దేవుడు ఇశ్రాయేలీయులను నడిపించాడు. కనుక మోషే వారు మాట్లాడే ప్రతి ఒక్క మాటకు గొనుగుడు సొనుగుడులకు ఆయన శోధించే శోధనలకు తట్టుకోలేక ఆ బండ దగ్గరకు వెళ్ళి ఏం మాట్లాడాడు చెప్పండి, కొట్ట అక్కడ మాట్లాడమని చెబితే, ఓరి మూర్ఖులారా మీరు దేవుని కార్యాలు ఎంతకాలము చూసినా మారని వారిగా ఉంటారు అని చెప్పి ఆ బండను మోషే కొట్టి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా కొట్టిన తక్షణమే నీళ్ళైతే వచ్చినాయి, కానీ దేవుడు అంటున్నాడు, నీవు నా ఆజ్ఞను నా పరిశుద్ధతను సన్మానించినట్లు నా పరిశుద్ధతను నీవు సన్మానించినట్లు నమ్ముకొనపోతివి కనుక ఈ సమాజమును వారికి ఇచ్చిన దేశములోనికి తోడుకొని పోరని చెప్పాను. నేను నిన్ను తోడుకొని పోనని చెప్పాను చెప్పి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. కనుక మోషే వారితో విసిగిపోయాడు. వారి గుణగుళ్ళు సొనుగుళ్ళు వారు ఎంతగానో మోషే మీద రాళ్ళు రువ్వి కూడా చంపాలని అనుకున్న అన్ని శోధనలను భరించిన మోషే లాస్ట్ సమయంలో ఏం చేశాడు చెప్పండి, లాస్ట్ సమయంలో వెనక్కి తిరిగిపోయాడు. అందుకే దేవుడు అంటున్నాడు, ఆయన మాటను వినేవారు, ఆయన మాటను బట్టి నడిచేవారు ఎవరైతే వెనక్కి తిరుగుతారో వారు నా శాంతిలో ప్రవేశింపరు అంటున్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుని కార్యాలు చూసి దేవుడు ఒకవేళ చిన్న శోధన మనకు కలిగితే మనం ఎన్నిసార్లు దేవుడు అనేవాడు ఉన్నాడా లేడా అని అనే ప్రశ్నలు మనం ఎన్నోసార్లు వేసి ఉన్నాం. ఎన్నిసార్లు వేసామో నిజంగా అయ్యగారు మా గురించి ప్రార్థన చేస్తున్నాడా, మేము కానుకలు ఇచ్చాం అంత దూరం నుంచి ఇంత దూరం వస్తున్నాం ఎందుకు వస్తున్నాం మేము అని ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు. కనుక ఇక్కడ మోషే దేవుని చేత నడిపించబడిన వాడు ఆ ఒక్క చిన్న మాటలో ద్రోహులారా ఇదిగో మీకు నీళ్లు ఇవ్వగలము చూడండి అని చెప్పి మేమే నీకు నీళ్లు ఇవ్వాలని చెప్పి ఆ కర్రతో కొట్టగానే నీళ్ళు అయితే వచ్చినాయి, కానీ మోషే మాత్రము ఆ పాలు తేనెలు ప్రవశించి ఆశీర్వాదకరమైన దేశంలోనికి అర్హత కోల్పోయి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అక్కడ దేవుడు అంటున్నాడు, నా పరిశుద్ధతను నీవు సన్మానించలేదు కనుక నేను పాలు తేనెలు ప్రవశించి ఆ దేశంలోనికి నీవు వెళ్ళనే వెళ్ళవు. దేవుని మాటలను విని దేవుని ఆ రక్షణ పొంది దేవుని చేత అభిషేకించబడి దేవుని దీవెన్లు పొందుకుని వెనక తట్టు తిరిగిన ఎడలు నా ఆత్మకు సంతోషం ఉండనే ఉండదు అంటున్నాడు. ఎన్నిసార్లు మీరు వెనక తట్టు తిరిగారు, ఎన్నిసార్లు మీరు వెనక్కి మాటలు మాట్లాడారు, దైవజనుల మీద ఎన్నిసార్లు మాట్లాడారు, అలాగే మీరు ఎన్నిసార్లు ప్రార్థన చేసినా మీ ప్రార్థనలో దేవునికి సమాధానం ఉండనే ఉండదు. కనుక దేవుడు అంటున్నాడు అక్కడ, మోషే అంత గొప్ప నాయకుడు, మోషే చేత నడిపించబడిన ఆ ప్రజలు కూడా వారు వెళ్ళలేదు కనాను దేశంలోనికి, మోషే కూడా వెళ్ళలేదు. దేవునికి స్తోత్రము. అలా కనుక ఈరోజు కనాను దేశానికి వెళ్ళటానికి అనేక ఎయిర్లైన్స్ ఉన్నాయి. ఈరోజు మనం వెళుతున్నామంటే డబ్బులు ఉన్నాయండి, మనం అక్కడికి వెళ్ళి వస్తున్నామండి, అది ఎంతో ఆశీర్వాదకరమైన దేశం. దేవునికి స్తోత్రము. అలాంటి దేశంలోనికి అనేకులు వెళ్తున్నారు ఇప్పుడు. ఆనాడు ఇశ్రాయేలీయులు వాగ్దానము చేసిన వారే గొనుగుడు సునుగుడు ఉన్నవారు వెళ్ళలేకపోయారు. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము కలిగిన వారు కూడా వెళుతున్నారు ఆ స్థలానికి. నిలబెట్టుకున్న వారు ఎంతమంది, పోగొట్టుకున్నవారు ఎంతమంది. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు యేసు ప్రభువే ఈరోజు ఎందుకంటే ఎరు
యెరూషలేమును పరిశుద్ధమైన మందిరమును నివసించే దేవుడు ఈ రోజు వినయము కలిగిన వారి యొద్ద, దీన మనస్సు కలిగిన వారి యొద్ద నేను నివాసము చేస్తున్నాను అంటున్నాడు. ఆయనే మన మధ్యలో నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈరోజు మన మధ్యలో మన హృదయాలలో నివాసం చేసుకున్నాడు. పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు మహాగణుడును మహోన్నతుడును చెప్పండి పరిశుద్ధుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో పరిశుద్ధమైన స్థలములలో నివసించేవాడును ఆయనను వినయము కలిగిన వారి యొద్దను మలిగిన వారి ప్రాణములను నేను ఉజ్జీవింపచేయుటకు వినయము కలిగిన వారి యొద్దను దీన మనస్సు కలిగిన వారి యొద్ద నేను నివాసము చేస్తున్నాను అంటున్నాడు. కనుక అలాంటి గొప్ప దేవుడు ఆనాడు ఆ ఇశ్రాయేలీయులకు, ఆయన ఎక్కడున్నాడు చెప్పండి, యెరూషలేములో ఉన్నాడు. దేవుని పర్వతాన్ని అక్కడ ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని యొక్క పరిశుద్ధ పర్వతము పరిశుద్ధ పట్టణాన్ని ఏర్పాటు చేసుకుని ఇశ్రాయేలీయులు అందరినీ కూడా అక్కడికి నడిపిస్తే ఆ దేవుడే ఈరోజు మీ మధ్యలో నివాసాన్ని ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. దేవుని వాక్యాన్ని విని దేవుని మాటకు భయపడి యెహోవా మాటను బట్టి మీరు శ్రమ పడే వారులారా, దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రము అలా. కనుక ఈరోజు వినయము కలిగిన వారి యొద్ద ఉంటున్నాడు. అలాగే దేవుని వాక్యానికి భయపడి ఆయన మాటను బట్టి నడుచుకునే వారి మధ్యలో నివాసాన్ని ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. దేవునికి స్తోత్రము అలా. కనుక అలాంటి గొప్ప దేవుడు ఈరోజు మనం అందరం యెరూషలేము వెళ్ళలేము, అందరూ కూడా అక్కడికి వెళ్ళలేము. కానీ వెళ్ళిన వారు ధన్యులు, వెళ్ళని వారు వారి మధ్యలో పరిశుద్ధ హృదయాన్ని కలిగిన వారు, పరిశుద్ధ జీవితాల్లో దేవుని మాటను బట్టి నడుచుకునే వారి యొక్క దేవుడు నివాసాన్ని ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. అంత గొప్ప దేవుడు ఈరోజు మనకు తోడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రము అలా. కనుక దీనిని బట్టి మనం ఏం చేయాలి చెప్పండి. దేవుడు నీకు ఏ ఆజ్ఞ ఇచ్చున్నాడు, ఏ కార్యములు చేసి ఉన్నాడు, దానిని బట్టి దేవుణ్ణి మీరు మహిమపరచండి. ఆయన అమూల్యమైన రక్తము చేత మిమ్మల్ని నడిపించున్నాడు. దేన్ని బట్టి మీరు దేవుని సన్నిధిలో రక్షించబడి ఉన్నారు, ఆ నామమును బట్టి, ఆ విశ్వాసాన్ని బట్టి, ఆ వాక్యాన్ని బట్టి, ఆ ఆదరణ బట్టి ఆయన సన్నిధిలో విశ్వాసముతో నడుచుకునండి. దేవునికి స్తోత్రము అలా. కనుక వారి మధ్య నివాసాన్ని ఆయన ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. దేవునికి స్తోత్రము అలా. దేవుని వాక్యము దీవించునుగాక. ప్రార్థన చేస్తున్నాను. మహాపరిశుద్ధుడా, దయగలిగిన తండ్రి, మహిమ కలిగిన యేసయ్య, నీ సన్నిధానంలో ఇప్పటి వరకు నీ మాటను బట్టి భయపడి నీతిగా నడుచుకునే ప్రతి ఒక్కరిని అంగీకరించే దేవుడు కనుక ప్రభా, ప్రతి బిడ్డ మీద నీ హస్తాన్ని సాపి విరిగి నలిగిన హృదయాన్ని మాకు దయచేయండి. ఈరోజు నీ సన్నిధానంలో వ్యాధుల్లో శోధనలో ఉన్న ప్రతి బిడ్డను దర్శించి దీవించి ఆశీర్వదించి, అలాగే టీవీ ప్రోగ్రాన్ని చూస్తున్న ప్రతి కుటుంబాన్ని కూడా దర్శించి దీవించి వారికి నీ సహాయాన్ని దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామమును అడిగి వేడుకొని స్నానం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి వందనాలు, అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు. ఇక్కడ కూడి ఉన్న మీ అందరికీ నా వందనాలండి. మాది నూజివేడ దగ్గర చిన్న గ్రామం, జంగంగూడెం గ్రామం అని. నేను నెల్లూరులో జాబ్ చేసేవాడిని. 2015లో నా మ్యారేజ్ అయింది. జాబ్ నిమిత్తం నెల్లూరులో ఉండేవాళ్ళము. 2016లో ఇక్కడ కూడా జాబ్ నిమిత్తమే వచ్చామండి. వికాస్ ఇంజనీరింగ్ కాలేజీలో నేను అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తాను. అంతకుముందు దేవుని తెలిసిన ఫ్యామిలీ అయినా కూడా మ్యారేజ్ అయిన తర్వాత అక్కడ నెల్లూరులో ఏదో చర్చికి వెళ్ళేవాళ్ళం, అంత బలమైన చర్చి కాదు. 2016లో ఇక్కడికి వచ్చిన తర్వాత జాబ్కి వెళ్ళొచ్చి అలా వెళ్ళొచ్చేవాళ్ళం అంతేగాని చర్చికి వెళ్ళాలని ఆలోచన చేయలేదు. 2016 డిసెంబర్లో విజయవాడ వెళ్ళేటప్పుడు చూసి ఎందుకో ఈ చర్చికి రావాలనిపించింది. ఎవరు ఇక్కడ ఎవరు తెలియదు కూడా. శుక్రవారం సాయంత్రం అనుకుంటా ఇలా వచ్చాము. వస్తే అమ్మగారు అయ్యగారు ఇక్కడ చర్చ్ లోపల ఉన్నారు, రేపు సండే రెండయ్యా అని చెప్పారు. వచ్చామండి. 4వ తారీఖు 2016 మేము వచ్చిన రోజు. అప్పటికి జాబులు ఉన్న ఇద్దరం జాబులు చేసేవాళ్ళం, అయినా కూడా మా జీవితాల్లో సమాధానం లేదు. ఎందుకంటే అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉండేవి. నాకు
గ్యాస్ట్రిక్ అల్సర్ అని ఒక ప్రాబ్లం వచ్చిందండి. ఏమని తిన్నా వామిటింగ్ అయిపోవటం, నీరసంగా ఉండేది, వామిటింగ్స్ అయిపోయాయి. ఆఫీస్కి వెళ్ళి వచ్చి పనిచేసి వచ్చిన తర్వాత ఈవినింగ్ 4 గంటల నుంచి పడుకొని ఉండేవాడిని. నైట్ మొత్తం నిద్రపోయేవాడిని. ఎప్పుడు పడుకోవాలనిపించేది, నీరసంగా ఉండేది. అలాగా ఇక్కడికి వచ్చిన తర్వాత మా ఆవిడ కూడా కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయండి, ఇక్కడికి రాకముందే ఉన్నాయి, కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మగారితో చెప్పినప్పుడు, అయ్యగారితో చెప్పినప్పుడు వాళ్ళు ఇచ్చిన ఆదరణ, నెమ్మది, వాళ్ళు ఇచ్చిన ధైర్యము, అంటే దేవుడు వాళ్ళ ద్వారా ఇచ్చిన ధైర్యం మాత్రం మేము ఎప్పటికీ మర్చిపోలేమండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మా జీవితాల్లో ఎంతో ఆనందం, సంతోషం కలిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మగారు, అయ్యగారు ప్రార్థన చేసిన తర్వాత మేము ఈ మందిరంలో అడుగుపెట్టిన తర్వాత మాకున్న అనారోగ్య సమస్యలన్నీ తీరిపోయినాయి. మేము ఇప్పుడు ఈరోజు ఈ స్థితిలో ఉన్నాము అంటే మాకు దేవుడిచ్చిన కృపే. తర్వాత 2017 జూలైలో మా ఆవిడ కన్సీవ్ అయిందండి. అంతకుముందు మేము ఆల్ నైట్ ప్రేయర్లో అయ్యగారికి దేవుడిచ్చిన దర్శనాన్ని బట్టి ఫస్ట్ సౌందర్య కన్సీవ్ అయింది. మాకు 2018 మార్చి 9వ తారీఖున పాప పుట్టిందండి. నా జీవితంలో ఎంత ఆనందం వచ్చిందంటే మాటల్లో చెప్పలేను అంత ఆనందము. మా పాప అప్పటికి దాదాపుగా 9వ జూలై ఇక్కడికి వచ్చింది. వాళ్ళది హైదరాబాదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎన్ని రోజులు ఎలా గడిచాయో కూడా నాకు తెలియదు. అంత మర్చిపోయాను అసలు, అంత ఆనందం వచ్చింది. దేవుడు మా జీవితంలో చాలా చేశాడండి. అనారోగ్య సమస్యలతో చాలా బాధపడేవాళ్ళం. జాబులు చేసినా కూడా సమాధానం ఉండేది కాదు. హాస్పిటల్స్, చాలా హాస్పిటల్ తిరిగాను. విజయవాడలో కూడా స్పెషలిస్ట్ డాక్టర్లకు చూపించాను. అయినా కూడా నాకు మెడిసిన్ వేసుకునేటప్పుడు బాగుండేది, మెడిసిన్స్ మానేసిన తర్వాత మళ్ళీ వచ్చేది. సో అలాగా చాలా ఇబ్బంది పడ్డాను. మా ఆవిడ కూడా కిడ్నీ స్టోన్స్తో చాలా బాధపడింది. ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడి వల్ల, అయ్యగారు అమ్మగారు ప్రార్థన వల్ల మా జీవితాల్లో చాలా ఆనందం కలిగిందండి. నేను చాలా, అంటే నేను చదువుకోవటము వేరు వేరు ప్రదేశాలు తిరిగాను. తాడేపల్లిగూడెంలో చదువుకున్నాను, అనంతపూర్లో చదువుకున్నాను, అనంతపూర్లో ఉద్యోగం చేశాను, నెల్లూరులో ఉద్యోగం చేశాను, చాలా చాట్లు చేశాను. నేను ఎక్కడ చదువుకున్నా ఎక్కడున్నా కూడా ప్రతి ప్రదేశంలో చర్చికి వెళ్ళేవాడిని. ఎంత బలమైన చర్చి కానీ, ఎంత ఆదరణ, నెమ్మది, నిజంగా ఎంత గొప్ప సన్నిధి ఎక్కడ నేను చూడలేదండి. నిజంగా దేవుడు నన్ను మమ్మల్ని వెతికి రక్షించి మమ్మల్ని ఈ సంఘంలో ఒక బిడలుగా ఏర్పాటు చేసి, మేము వచ్చిన తక్కువ టైం అయినా కూడా చాలామంది ఇక్కడ 10 ఏళ్ళు 20 ఏళ్ళు నుంచి చర్చికి వస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో సమానంగా మమ్మల్ని ఆదరించి అమ్మగారు, అయ్యగారు మా ఎడల చూపించిన ప్రేమకి నిజంగా వాళ్ళకి ఎప్పుడు ఎల్లకలో రుణస్థలం అండి. మా జీవితంలో దేవుడు చేసిన ఆశ్చర్యకార్యాలు కానీ, ముఖ్యంగా మరీ ముఖ్యంగా మాకున్న అనారోగ్య సమస్యలు కానీ, నేను చాలా బాధపడేవాడినండి. అంటే లెఫ్ట్ సైడు కొంచెం నొప్పి వస్తూ ఉండేది, గ్యాస్ పెట్టేసినప్పుడు లెఫ్ట్ సైడ్ నొప్పి వస్తే హార్ట్ ప్రాబ్లం ఏమైనా అనుకుంటూ ఉండేవాడిని. నేను ఎవరికి చెప్పేవాడిని కాదు, ఈవెన్ తినికి తెలియదు, మా ఇంట్లో పేరెంట్స్ కూడా తెలియదు, మా అన్నయ్య కూడా తెలియదు. మా అన్నయ్య హైదరాబాద్లో ఉంటాడు. నేను ఎవరికి చెప్పేవాడిని కాదు, అలాగే ఉండేవాడిని. గ్యాస్ పెయిన్ అని తెలుసు నాకు, అయినా కూడా కొంత భయం ఉండేది గ్యాస్ వల్ల అని. అయినా కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడు ఆశ్చర్యకారాన్ని బట్టి, అమ్మగారు అయ్యగారు ప్రార్థనా బలాన్ని బట్టి ఎంత గొప్పగా మమ్మల్ని ఈ స్థితిలో మీ ముందు నిలబడి ఉన్నామంటే ఈ మందిరం యొక్క గొప్పతనం అండి. ఇక్కడ ఉన్న బలమైన ప్రార్థన, అయ్యగారు అమ్మగారు మన కోసం. అయ్యగారు మా ఆవిడ డెలివరీకి వెళ్ళినప్పుడు అండి, నేను ఎక్కువ ఇక్కడే ఉండేవాడిని. 8 నెలలు దాదాపుగా హైదరాబాద్లో ఉంది. నేను ఇక్కడే ఉండేవాడిని, ఇక్కడే పడుకునేవాడిని. అయ్యగారు ఒకరోజు బయట కూర్చున్నప్పుడు, మీ ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు ఒక మాట చెప్పారు అయ్యగారు, మన మందిరంలోకి ఎవరైనా పర్లన సమస్యతో వచ్చారంటే వాళ్ళ కోసం ప్రాణం పెట్టి ప్రార్థన చేస్తానన్నాడు అయ్యగారు. అలాంటి దైవజనులు ఈ రోజుల్లో చాలా అరుదండి. అయ్యగారు ఆ రోజు ఆ మాట చెప్పినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఈ రోజుల్లో చాలామంది పాస్టర్లను చూసాము కానీ, అలా ఎవరైతే సమస్య ఉందని మన మందిరంలో అడుగు పెడితే వాళ్ళ కోసం ప్రాణం పెట్టి ప్రార్థన చేస్తా అన్న రోజు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఈరోజు రకరకాల పాస్టర్లు, రకరకాలుగా ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు, మనం చూస్తున్నాం కూడా. అలా కాకుండా దేవుడు ఈ మందిరాన్ని గొప్ప సంఘంగా ఏర్పాటు చేసి ఎంతోమందికి ఆదరణగా ఉండాలని ఏర్పాటు చేసిన దేవుడి సంకల్పాన్ని బట్టి మేము కూడా ఇక్కడికి రావటం మాకు ఎంతో ధన్యత. అలాగే ఇక్కడ మేమందరం మీ అందరిలో ఒక సభ్యులుగా ఉండి మమ్మల్ని అమ్మగారు, అయ్యగారు ఆదరించిన ఆదరణను బట్టి మేము ఎల్లకాలం రుణస్థలమే. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించిన గారు. హల్లెలూయా. దేవునికి వందనాలు, అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు, సంఘ సభ్యులందరికీ వందనాలండి. నేను 8 సంవత్సరాల క్రితమే మట్టిలో మట్టే కలిసిపోవాల్సిన నేను
సజీవుల లెక్కలో ఉన్నానంటే దేవుని ఉచితమైన కృప వల్ల నేను బతుకుతున్నాను. నాకు హార్ట్ ఆపరేషన్ జరిగి 8 సంవత్సరాలు పూర్తయింది. 9వ సంవత్సరం కూడా వచ్చింది. దేవుని ఉచితమైన కృప వల్ల నేను బతుకుతున్నానండి. అది దేవునికే మహిమ ఘనత నాయన తండ్రి. అలాగే నాయన తండ్రి, నాకు హార్ట్ ప్రాబ్లం వచ్చింది. అన్నయ్యకి కూడా అలాగే హార్ట్ ప్రాబ్లం వచ్చి ఆయన కూడా చనిపోయాడు. నాకు కూడా షుగరు 370కి వచ్చింది. దానివల్ల కొద్దిగా 2 అడుగులు వేస్తుంటే నొప్పిగా అనిపించేది. నేను దాన్ని ఏం పట్టించుకోలేదు. ఆ తర్వాత మా అక్క గారి ఇంటికి ఒకసారి వెళ్ళి వస్తున్నాను, వస్తుండగా ఏంటక్క ఒంట్లో బాగోట్లేదు, అసలు 2 అడుగులు వేస్తే నొప్పిగా ఉంటుంది అనేసి అన్నాను. అంటే వెంటనే మా అక్క అప్పటికప్పుడు బ్లడ్ టెస్ట్ షుగర్ టెస్ట్లు అన్నీ తెప్పించి హార్ట్ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళింది, పెళ్ళం పెద్దేశ్వరరావు గారి దగ్గరికి. ఆయన చెకప్లు అన్నీ చేసి ఒక్కొక్క ఇంజెక్షను 2000 రూపాయలు అమ్మ, అవి 3 వారాలు చేయించండి, ఆ తర్వాత చూద్దాం అన్నారు. ఆ తర్వాత ఒక ఇంజెక్షన్ చేశారు. ఆ రాత్రి మళ్ళీ గాబరా చేసింది. హాస్పిటల్లో జాయిన్ చేశారు. 10 రోజులు ఉన్నాను పెళ్ళం పెద్దేశ్వరరావు గారి దగ్గర. ఆ తర్వాత అమ్మ కొద్దిగా ఎంజియోగ్రామ్ చేయాలి, చేశాక కానీ ఏ సంగతి చెప్తాం అన్నారు. సరే అనేసి వచ్చేసాము, ఇంటికాడ ఉన్నాము. 10 రోజుల తర్వాత ఎంజియోగ్రామ్ చేశారు. ఆపరేషన్ చేయవలసిందేనమ్మా, తప్పదు అని చెప్పారు. నాకైతే నమ్మకం లేదు బతుకుతానని. అప్పటికే అన్నయ్య చనిపోయి 11 నెలలు 10 నెలలు అయింది. సరే ఇంకా నేనైతే బతకను, అన్నయ్య అలాగే చనిపోయాడు, నేను చనిపోతానని. అంటే ఇంతకుముందు ఎప్పుడన్నా వచ్చేవాళ్ళం కానీ మేము పిలిగెళ్ళిపోయే చర్చికి వెళ్ళేవాళ్ళం. అక్కడికి వెళ్ళేవారం మా నేను మా వారు కూడాను. అక్కడ కూడా ఒక రాత్రి మామూలుగా ప్రార్థన చేసుకొని ఆ చర్చిలో పడుకున్నాం అన్నమాట. ఏమో మళ్ళీ ఆపరేషన్కి వెళ్తున్నానుగా, తిరిగి వస్తానో లేదో అని అన్నట్టు. అయితే ఎంతోమంది డబ్బులు ఉన్న వాళ్ళు కూడా బతకలేదు. దేవుని ఉచితమైన కృప వల్ల ఆరోగ్యశ్రీ కార్డు మీదే నాకు ఆపరేషన్ చేశారు. ఆ రోజు ఇక్కడికి వచ్చాము, రాత్రి నిద్రపోయాము. అమ్మగారు అప్పుడు అమెరికా వెళ్ళారు. అయ్యగారు పొద్దుటే ఏమో రాత్రి లేట్గా వచ్చారు, అసలు మాట కూడా రావట్లేదు. ఎక్కువ మీరు హాస్పిటల్లో జాయిన్ అవుతారా, ఇవాళ ఒక్కరోజు ఉండండి అమ్మా, రేపు జాయిన్ అవుదురు అనేసి అన్నారు. అయ్యగారు మరి డాక్టర్లు రమ్మన్నారు కదా అయ్యగారు అంటే, పర్వాలేదమ్మా ఏమనరు, మీరు రేపు జాయిన్ అవ్వండి అనేసి అన్నారు. ఆ రోజు రాత్రి ఇక్కడే నిద్ర చేశాను. తెల్లారి కూడా నిద్ర చేశాక అయ్యగారు అన్నారు, అమ్మ నీకేమన్నా దర్శనం వచ్చిందా అమ్మా అని. ముందు రోజే అడిగారు, ఏమి రాలేదన్నాను. 2వ రోజు ఇక్కడ ఉండండి అమ్మా అని చెప్పారు. 2వ రోజు మటుకు దర్శనం వచ్చింది. కానీ అసలు నాకు మాట అంటే వచ్చేది కాదన్నమాట. ఆ రోజు ప్రార్థన ఎంత గట్టిగా చేసుకున్నానో నాకే తెలియదు అన్నమాట. గొంతు అంత బాగా వచ్చింది. సరే పొద్దుటే అయ్యగారు దర్శనం అడిగారు. ఎవరో ఒక ఆయన నన్ను గట్టిగా నడుము పట్టుకొని ఉన్నారు అయ్యగారు. ఆ తర్వాత నా తండ్రి వచ్చి, నేనుంటుండగానే నా బిడ్డను పట్టుకునే అధికారం నీకు ఎవరిచ్చారు అన్నారు. గబుక్కుని నా నడుము వదిలేసి పక్కకి వెళ్ళిపోయి నక్కి ఉన్నాడు అయ్యగారు అని చెప్పారు. అంటే అమ్మ నీకేం పర్వాలేదమ్మా, సాతాను విడుదలైనట్టే నువ్వు ఆపరేషన్కి వాళ్ళ జాయిన్ అయిపోమ్మా అనేసి అన్నారు. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించిన గాడు.